హాయ్ ఫ్రెండ్స్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పడానికి టోటల్గా రెండు రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ మన రాష్ట్రంలోనే ఉంటుంది ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లోనే జాబ్ లొకేషన్ ఉంటుంది ఇక ఇంకొక రీజన్ ఏంటంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకి అప్లై అయితే చేయొచ్చు సో అయితే ఈ వీడియోలో మీకు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేస్తాను ఎవరికైతే ఈ పోస్టులకి అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్స్ వల్లే నాకు మరిన్ని ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ఎర్లీగా చేయడానికి కాస్త బూస్టప్గా అయితే ఉంటుంది సో దాన్ని అయితే గుర్తుంచుకొని లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి అది కూడా వీడియో నచ్చినట్లయితేనే అలాగే జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ డైలీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ అయితే చేయండి ఇక జాబ్ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోయే ముందు ఈ నోటిఫికేషన్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడుగుతుంది ఏంటంటే బ్రదర్ ఏవైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో అవి కాస్త ఎర్లీగా అయితే చెప్పండి మీరు వీడియో ఎండింగ్లో కానీ లేదా మిగిలిన ఛానల్ వాళ్ళు కూడా వీడియోలో ఎండింగ్లో చెప్పడం వల్ల సో మేము అప్పటి వరకు ఆశలు అయితే పెట్టుకుంటున్నాం లాస్ట్లో ఆ ఇన్ఫర్మేషన్ తెలియగానే మాకు చాలా అయితే బాధ కలుగుతుంది అందుకే మేము వీడియోలో డిస్లైక్ అయితే చేస్తున్నాం లేదా కామెంట్ సెక్షన్లో మిమ్మల్ని అయితే తిడుతున్నాం ఐ మీన్ యూట్యూబర్స్ని అయితే తిడుతున్నాం అని చెప్పేసి చాలా మంది నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వీడియో స్టార్టింగ్లో చెప్పమని చెప్పి రిక్వెస్ట్ అయితే చేశారు ఇకపై జాబ్ నోటిఫికేషన్స్ చెప్పేటప్పుడు ఏవైతే ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో అవైతే ముందు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కంటిన్యూ అవుతారు అక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవైతే మనం తెలుసుకుంటున్న జాబ్స్ అయితే ఉన్నాయో వీటిని చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏ కాకుంటే కాంట్రాక్ట్ పీరియడ్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారు ఇక జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ ఎంఎస్ఎంఐ దీని నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఇక జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంటాయి ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు చాలామంది జాబ్ లొకేషన్ సొంత స్టేట్లో ఉన్నారు మా సొంత డిస్టిక్లో ఉంటుంది అని అనుకున్నాం చాలా ఆశలు పెట్టుకున్నాం అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మన సొంత స్టేట్లో రావడమే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ ఆల్ వేరే వేరే స్టేట్స్లో అయితే ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ మనకి సొంత స్టేట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని హ్యాపీగా అయితే ఫీల్ అవ్వండి సొంత డిస్టిక్లో రాలేదని చెప్పి బాధ అయితే పడద్దు అదైతే గుర్తుంచుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో టోటల్గా మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అందులో కూడా చూసుకుంటే అడ్మిన్ ఆఫీసర్ రెండో చూసుకుంటే అడ్మిన్ అసిస్టెంట్ మూడో చూసుకుంటే ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ ఏవైతే మనకి మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇందులో ఒక పోస్టుకి సంబంధించిన వివరాలు అయితే అసలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయవు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి అలా రీజన్ ఏంటంటే ఏదైతే ఈ అడ్మిన్ ఆఫీసర్ పోస్ట్ ఉందో దీనికి అప్లై అయితే చేయాలనుకుంటే కంపల్సరీగా డిగ్రీతో పాటు మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో అందుకోసమే నేను ఈ పోస్టుకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయను ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అడ్మిన్ అసిస్టెంట్ దీనికి సంబంధించి టోటల్గా పది పోస్టులు ఉన్నాయి వీటికి బీ బీకామ్ కానీ లేదా బీబీఎం కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో ఇక జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ రెండు జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ దీనికి సంబంధించి రెండే పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అదైతే మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకున్న అడ్మిన్ అసిస్టెంట్ కానీ ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ కానీ ఉన్నాయో వీటికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేకుండా మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కంపల్సరీగా అప్లై అయితే చేసుకోవచ్చు అదైతే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి చాలా మందికి శాలరీ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్స్ ఏంటి వీటి మీద ఎక్సైట్ అయితే అయ్యి ఉంటారు అవి కూడా చెప్తాను చూడండి శాలరీ చూసుకున్నట్లయితే మనకి ఒక మంచి శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు కానీ ఎగ్జాక్ట్గా శాలరీ అమౌంట్ అయితే మనకి నోటిఫికేషన్ చేయలేదు మేబీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి శాలరీ ఉండొచ్చు బట్ కాంట్రాక్ట్ పేర్లో రిక్రూట్ అయితే చేయడం వల్ల శాలరీస్ అనేవి కొత్త తక్కువగా ఉంటాయి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి ముప్పై వేల మధ్య శాలరీస్ అయితే వచ్చే ఉన్నాయి అది మీరు గుర్తుంచుకోండి ఇక ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే థర్టీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయచ్చు ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి నోటిఫికేషన్ మెన్షన్ అవ్వలేదు బట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి మనకి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి కాబట్టి అప్లికేబుల్ కాకపోవచ్చు కూడా ఒకవేళ అప్లికేబుల్ అయితే మీకు వివరాలు అయితే తెలియాలని చెప్పి ఒకసారి చెప్తాను చూడండి ఎస్సీఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు పర్సనల్ విత్ డిసెబిల్ట్ అభ్యర్థులకి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అదైతే గుర్తుంచుకోండి ఇవైతే ఏజ్ లిమిట్ అలాగే అప్లికేబుల్ అవుతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవైతే మనం తెలుసుకోవాలి అలాగే సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు అదైతే గుర్తుంచుకోండి ఇక ఎలా అప్లై చేయాలని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైతే మన సీవి అంటే కర్కులం పెట్టా ఉంటుందో ఆ కర్కులం పెట్టా పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈమెయిల్ ఇమెయిల్ అడ్రస్కి సెండ్ అయితే చేస్తే ఎవరి క్వాలిఫికేషన్స్ అనేవి వాళ్ళకి ఫుల్ఫిల్గా అయితే ఉంటాయి వాళ్ళని అయితే లిస్ట్ చేసి వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంబైన్ అయితే చేసి చెప్పేశాను లిస్ట్ చేస్తారని చెప్పి అంటే మనకి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని అయితే లిస్ట్ చేసి ఆప్ చేయడం జరుగుతుంది ఇదే మనకి సెలక్షన్ ప్రాసెస్ అది గుర్తుంచుకోండి ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఈ నెల పదహారో తారీఖు రావడం జరిగింది అంటే నవంబర్ పదహారో తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక అయితే చేయడానికి మనకి లాస్ట్ డేట్ నెల ముప్పై తారీఖు అంటే నవంబర్ ముప్పయో తారీఖు అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇవైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లైంట్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనుకుంటున్నాను ఒకవేళ నేను ఏమన్నా స్కిప్ చేశాను అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంతవరకు రిప్లై అయితే ఇవ్వడానికి మీ డౌట్ అయితే క్లియర్ చేయడానికి ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీలో చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రీవియస్గా ఏదైతే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులను భర్తీ అయితే చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ పోస్టులకు అప్లై అయితే చేశారు చాలామంది ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే మనకి అకాడమీ ప్రజెంట్ ఏదైతే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందో దాని మీద చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చూస్తుంది అలాగే నవంబర్ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఆ మాక్ టెస్ట్కి సంబంధించిన ఆ కోచింగ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ అయితే చేస్తుంది సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ప్రీవియస్గా ఎస్ఎస్సీ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులకు అప్లై అయితే చేశారు ఐ మీన్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై అయితే చేశారు అలాగే రీసెంట్గా మనకి ఏవైతే పోస్టులు అయితే వచ్చాయో ఎస్ఎస్సీ నుంచి ఆ పోస్టులు కూడా అప్లై అయితే చేశారు సో మీరు ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకొని ఆ మాక్ టెస్ట్ రాసి ఆ ఎనాలిసిస్ అనేది చూస్తే మీకు ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఇటువంటి అవగాహన అయితే తెలుస్తుంది సో ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జాబ్ అయితే గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అయితే ఎన్రోల్ చేసుకోవడానికి ఏమైనా అమౌంట్ పే చేయాలా బ్రదర్ అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ మీరు సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఎన్రోల్ అయితే చేసుకోండి అలాగే ఈ నోటిఫికేషన్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా చెప్తాను చూడండి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ మళ్ళీ కాంట్రాక్ట్ పీరియడ్లో రిక్రూట్ అయితే చేసుకున్న సరే తర్వాత మళ్ళీ పర్మనెంట్ చేసే అవకాశాలు అనేవి కాస్త కోస్తా ఉన్నాయి ఒకవేళ పర్మనెంట్ చేయకపోయినా కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తారు మేబీ మీ మేబీ మీరు ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో కాస్త తక్కువగా ఉంటాయి మనకి కాంట్రాక్ట్ జాబ్స్ ఎందుకు ఇస్తారంటే ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటిని రెగ్యులర్ బేసిక్ మీద అయితే చేయడానికి లీస్ట్ సిచ్యువేషన్లో వన్ ఇయర్ పడుతుంది ఈ వన్ ఇయర్లో వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉండ ఉండకూడదు ఆ పని అనేది త్వరగా కావాలని చెప్పేసి కాంట్రాక్ట్ పిల్లల్లో అయితే చేస్తారు అంటే మీరు కాంట్రాక్ట్ పిల్లల్లో జాయిన్ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆలస్యం అయితే కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుంది ఒకవేళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంటే మీకు నోటిఫికేషన్ వచ్చినట్టునే అందరికన్నా ముందు మీకే తెలుస్తుంది అలాగే డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కాబట్టి కాస్త కోస్తే మీరు జాబ్ గెట్ చేసే దాంట్లో కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో అదైతే మీరు గుర్తుంచుకోండి సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కూడా అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారంటే డౌట్స్ ఉంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయక డౌట్స్ అయితే ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు అందుకే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయమంటున్నాను రిప్లై ఇస్తాకి తనతో పాటు వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ వల్లే జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నాకు కాస్త ఎనర్జీగా ఉంటుంది సో ఆ ఎనర్జీ అయితే ఇవ్వడానికి లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ డైలీ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు వీడియో అయితే ఏదైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ అని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు